మందపల్లెజు మా ఊరు పరిస్థితి అన్నపూర్ణ లాంటి మందపల్లిని ధ్వంసం చేసిన ఆ ఈ ముందు రోజు 5 గంటల నుంచి రాత్రి 12 వరకు ప్రతి హాఫ్ అన్ అవర్ కు నేను ఫోన్ చేస్తే మాకు తెలుసులే మేము చూస్తాంలే మేము ఎత్తుతాంలే అని చెప్పి లాస్ట్ 3 గంటలకు మేము విత్తేసినాం చేతులు మేము బంగ్లాకి వెళ్ళిపోతున్నాం మీరు వెళ్ళిపోండి అన్నారు మాకు అందిన కాడికి ఒక 100 మందిలో 50 మందిలో పిల్లల సహకారంతో జన సైనికుల సహకారంతో ఒక సర్పంచ్ సహకారంతో మొత్తం అందరం దాటి గలిగిన ఒక 100-200 మందిని మిగతా వాళ్ళందర్నీ సర్వనాశనం చేసి మా ఊరిని ధ్వంసం చేసిన నాయకులు నాశనంగా పోతారని మేము కోరుకుంటున్నాం మా ఊరు ఈ రోజు మేము ఇట్ పెట్టే వాళ్ళని కట్టి అడుకునే బతుకు అయిపోయింది మా బతుకు ఇంత ఘోరంగా మమ్మల్ని ధ్వంసం చేసి వాళ్ళ పరిల కోసమో వాళ్ళ స్వలాభాల కోసమో ఈ బొద్దు ఈ విధంగా చేశారు వాళ్ళు డంక్ కట్టుకోవాలంటే ముందు మా ఊరు పొలాన్ని రెడీ చేసి మాకు ప్రొటెక్షన్ కల్పించి ఆ రోజే డంక్ చేయబెట్టాలని మేము పవన్ కళ్యాణ్ గారికి దాని మీద పోరాడాలని చెప్పి మా తరపున మా గ్రామ ప్రజల తరపున ఇక్కడికి వచ్చేసిన సామాన్య ప్రజలందరికీ మాకు సహాయం చేసిన ప్రజలందరికీ మా సారు మనోహర్ సార్ గారికి పేరు పేరున శంకర్ శ్రీనివాసరావు అన్న గారికి మన నాగేంద్ర అన్న గారికి మా ఊరికి సహాయం చేసిన ప్రతి మనిషికి పేరు పేరున మా గ్రామం తరపున తల ఉంచి పాదాభివందనం చేస్తున్నాం ఆ రోజు డ్యూటీలో ఉన్నారు అధికారులు వాళ్ళ మీద ఖచ్చితంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలి సార్ మేము అదే మా డిమాండ్ అదే ఎందుకు అధికారులు నిర్లక్ష్యం ఖచ్చితంగా వాళ్ళ మీద సీబీఐ ఎంక్వైరీ చేసి లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి దయచేసి ఆ అధికారంలో ఆ రోజు డ్యూటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా సీబీఐ ఎంక్వైరీ జరగాలి లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా జరగాలి దాదాపు 12 మంది ఊళ్ళో చనిపోయినారు ఒక ఇంట్లో ఇద్దరు చనిపోయినారు ఒక ఇంట్లో ఒక అతను చనిపోయినారు ఒక ఇంట్లో ఆ శివాలయ పూజలు పసి బిడ్డలు సార్ 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పాప 9 మంది ఒకే కుటుంబంలో చనిపోతే ఆ బతుకులు ఎందుకు సార్ వాళ్ళు మిగతా వాళ్ళు బతికి శవాలకు చెక్కులు ఇస్తే సరిపోతుందా సార్ శవాలకు చెక్కులు ఇస్తే సరిపోతుందా ఒక కుటుంబానికి 5 లక్షలు ఇచ్చినారు బై 4 తీసుకుంటే 125,000 సార్ 125,000 కడుపు సల్లారుతుందా పసికందులు రక్త బిడ్డలు కొట్టుకోమన్నారు సార్ ఏటులో బిడ్డలు కొట్టుకోమన్నారు సార్ ఎందుకు సార్ మాకు ఈ యొక్క అంధకారమైన పరిస్థితి మాకు ఎందుకు సార్ కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల గేట్లు మరమ్మతులు చూసుకోకపోవడం వల్ల సరైన సమాచారం లేకపోవడం వల్ల వాళ్ళ ఏట్లో ఉన్న ఇసుక క్వారీలు కొట్టుకోబోతాయనే ఉద్దేశంతోనే పొలిటికల్ ప్రెజర్తోనే ఈ యొక్క గేట్లు ఎత్తలేదు సార్ 5 గేట్లు ఎత్తినామని అబద్ధాలు చెప్పినారు అది ఫేక్ న్యూస్ ఒక గేటు 4 గేట్లు ఎత్తినారు కొండపక్క ఉండే గేట్ నిలబడిపోయింది ఆ గేటు గుండా వచ్చే నీళ్ళన్ని ఓవర్ఫ్లో అయిపోయి కట్టక అయిపోయింది ఫోన్ చేస్తే ఏఈకి జేఈకి ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు మాకు విసిగిస్తున్నారు మీరు ఫ్లో ఎక్కువ ఉంది ఏం కాదులే అని చెప్పి అన్నారు వాళ్ళకన్నా మాకు ఇంటిమేట్ చేసింది మీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లే వాళ్ళం సార్ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మాకి ఏం సార్ ప్రజల ప్రాణాల కన్నా ఎక్కువ వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతున్నాం ఫ్లో ఎక్కువ ఉందిలే అంటున్నారే కానీ మీరు దయచేసి మా మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళొచ్చని అంటున్నారే కానీ అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడానికి కారణాలు ఎవరు ఎత్తలేదు సార్ దాని గురించి ఆ సెక్యూరిటీ కనీసం గేట్లను ఇప్పుతే కాదు సార్ లాస్ట్ పించా ప్రాజెక్ట్ తెగిపోయినప్పుడు కూడా 5 గేట్లు ఎత్తేసి ఒక ఆడాము కూడా ఉండి గేట్లు ఎత్తేసి మా ఊరికి నీళ్ళు రాలేదు సార్ అప్పుడు ఈరోజు 5 గేట్లు ఎత్తుంటే మా ఊరు ఇంత ముంపు ప్రాంతం అయ్యేది కాదు మాకి 5 గేట్లు వారం రోజులు ఏట్లు నీళ్లు మొగట్లోతో పోతా ఉంటే ఏం రా పైనుంచి ఇంత ఇన్ఫ్లో వస్తుంది అవుట్ఫ్లో తక్కువ పోతుంది అని చెప్పి మేము ఆలోచించినాం ఆ వారం రోజులు మా ఊర్లో కన్నా ఒక కనీసం మీటర్ ఎత్తున్నా కూడా సార్ ఈరోజు ఫ్లో అంత ఉండదు సార్ కనీసం మా ఊరు మునిగిపోయారు కాదు కేవలం ఇది పొలిటికల్ ఫోర్స్ ప్రెజర్ వలనో అధికారుల నిర్లక్ష్యం వలనో వాళ్ళు ఇసుక వారిలు కొట్టుకోబోతాయనే ఉద్దేశంతోనో మా వాళ్ళందరినీ మా ఊర్లో చావుకేకలు వినిపించినారు సార్.